नमस्ते आंडी, ना पेरु लावण्य, वेलकम टू भीमावरम स्पेशल किचन। दसरा नवरात्रुलो तोमिदव रोजु महिषासुर मर्दिनी अम्मवारिकी परमन्नम नैवेद्यंगा पेड़तू उंटाम। मन चानल्लो आल्रेडी नार्मल राइस तो चेसिना परमन्नम रेसिपी उंदनि चेप्पेसि नेनु ब्राउन राइस तो ई वीडियोलोनि मीकु परमन्नम चूपिस्तुन्नानु। मरी पक्का कोल्तल्तो ब्राउन राइस तो चेसे परमन्नानि एला चेसुकोवालो चूसेद्दाम। దీని కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక చిన్న గ్లాస్ తో బ్రౌన్ రైస్ ని వేసుకోండి। ఈ బ్రౌన్ రైస్ ని ఇప్పుడు ఒక 3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3 గ్లాసుల తో వాటర్ ని పోసేసుకోండి। దీన్ని ఒక నైట్ అంతా నానబెట్టేసుకోండి। మనం యూజువల్ గా ప్రసాదాలు పొద్దునే చేస్తాం కాబట్టి నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల చాలా తొందరగా కుక్ అయిపోతుంది। ఒకవేళ మీకు టైం లేకపోతే కనీసం 4 గంటలు అంత కూడా టైం లేకపోతే కనీసం అరగంట పాటు నానబెట్టుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతుందన్నమాట। ఎంత ఎక్కువ సేపు నానబెడితే అంత ఫాస్ట్ గా కుక్ అవుతుంది। దీన్ని మనం మార్నింగ్ తీసుకుంటే చాలా చక్కగా నానిపోయి ఉంటుందండి। సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం। దాని కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యిని వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేయించుకోండి। यूजुअल किस्मिस वेయించుకున్నప్పుడు మాత్రం లాస్ట్ లో వేసి ఒక నిమిషం పాటు వేగించిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోండి। నెయ్యి తో పాటు వీటిని పక్కకు తీసేసుకోండి। ఇప్పుడు అదే కడాయిలో మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ ని నానబెట్టుకున్నామో అదే గ్లాస్ తో 4 కప్పుల పాలు మరియు 3 కప్పుల వాటర్ ని పోసేసుకోండి। ఒకవేళ మీ పాలు మరీ పల్చగా ఉంటే వాటర్ ని పాలని పాల్ కన్సిస్టెన్సీ బట్టి అడ్జస్ట్ చేసుకోండి। ఇప్పుడు పాల్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 3 సార్లు పొంగులు రానివ్వండి। ఇలా 3 సార్లు పొంగులు వచ్చిన తర్వాత దీన్ని ఒకసారి అటు ఇటు కదిపేసుకొని మనం ముందుగా నాన్ పెట్టుకున్న రైస్ ని దీంట్లోకి వేసేసుకోండి। ఒకవేళ మీరు కాచిన పాలు తీసుకుంటే ఒక పొంగు వచ్చిన తర్వాత మాత్రమే ఇలా బియ్యం మొత్తం అంతా కూడా వేసేసుకోండి। ఇలా బియ్యం అంతా వేసేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి అటు ఇటు కదిపేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూతతో క్లోజ్ చేసుకొని బ్రౌన్ రైస్ పూర్తిగా కుక్ అవనివ్వండి। మూత పెట్టుకున్నప్పుడు పూర్తిగా పెట్టుకోకండి, కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి। అవసరం అనుకుంటే మధ్య మధ్యలో మూత తీసుకొని గరిటెతో అటు ఇటు కదుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి। ఇది కనీసం 20 నుంచి 25 నిమిషాల వరకు అయితే పక్కా టైం పడుతుందండి। సో రైస్ చాలా అంటే చాలా మెత్తగా కుక్ అవ్వాలి పరమన్నానికి। సో చూశారు కదా, ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది। మీరు అవసరమైతే చేత పట్టుకొని కూడా చూసుకోవచ్చు అన్నమాట। ఇలా బ్రౌన్ రైస్ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యి తో పాటు వేసేసి అలానే మరొక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఒకసారి కదిపేసుకుని ఇప్పుడు స్టవ్ మీంచి ఈ గిన్నెని పక్కకు పెట్టేసుకోండి। మనం బెల్లం స్టవ్ మీద ఉంటే పక్క విరిగిపోతుందండి। స్టవ్ మీంచి గిన్నెని పక్కకు తీసేసుకుని మనం ఏ గ్లాస్ తో అయితే రైస్ కుని కొల్చుకున్నామో అదే గ్లాస్ తో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకుని బెల్లం మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి। 5 నిమిషాలు అయిపోయిన తర్వాత తీసుకుంటే బెల్లం అంతా కరిగిపోతుందండి, అంతా కూడా కలిసిపోతుందన్నమాట। మరొకసారి బాగా కలిపేసుకోండి। కొద్దిగా లిక్విడ్ గా ఉందనుకోకండి, ఇది పూర్తిగా చల్లారేటప్పటికి పాలన్నీ కూడా రైస్ పీల్ చేసుకుని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది। ఇప్పుడు ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించేసుకోండి। అంతే, బ్రౌన్ రైస్ తో పరమన్నం రెడీ। మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి। మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ అండి, మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం।